రాజ్కి క్రికెట్ అంటే చాలా ఇష్టం. తన జట్టు కోసం అతను కొన్ని క్లబ్ మ్యాచ్లు ఆడతాడు. అతను పరవశించిపోతాడు రివర్స్ స్వీప్, ర్యాంప్ షాట్, స్విచ్ హిట్ పట్ల. ఆ షాట్లు చూడ్డానికి చాలా బావుంటాయి, కానీ వాటిని నిర్వహించడం చాలా ఎక్కువ ప్రమాదంతో కూడినది. పిచ్, మ్యాచ్ పరిస్థితి మరియు లక్ష్యంగా ఉన్న స్కోర్ను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత రాజ్ తన షాట్లను ఎంచుకోవడం అర్థవంతం కావచ్చు. ఒకవేళ మ్యాచ్ పరిస్థితి, లక్ష్యంగా ఉన్న స్కోర్కు అనుగుణంగా అతను క్రమబద్ధంగా, సాంప్రదాయబద్ధంగా ఆడవలసి ఉంటుంది. అతను క్రికెట్ ఆటలోలాగా సాపేక్షంగా సురక్షితమైన షాట్లను ఎంచుకోవాలి. విజయవంతమైన పెట్టుబడి అనేది రిస్క్ రిటర్న్ ఈక్వేషన్ యొక్క సరైన స్థలంలో ఉండడం. రివర్స్ స్వీప్పై దృష్టి పెట్టడం అనేది దానిని అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల్లో తక్కువ క్రెడిట్ నాణ్యత కలిగిన రుణ సాధనాల్లో పెట్టుబడి పెట్టడంతో పోల్చవచ్చు. బ్యాంకింగ్ మరియు పిఎస్యు రుణ నిధి అనేది ప్రధానంగా బ్యాంకులు, పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లు, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లు మరియు మున్సిపల్ బాండ్లు జారీ చేసే రుణ సాధనాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా అద్భుతమైన రాబడిని పొందాలనుకునేవారికి తక్కువ రిస్క్ ఎంపిక. పోర్టుఫోలియోలోని రెండు ప్రధాన పెట్టుబడిదారుల క్రెడిట్ నాణ్యత మరియు లిక్విడిటీ ఆందోళనలతో వ్యవహరించేటప్పుడు ప్రస్తుత అస్థిర పరిస్థితిని బట్టి చూస్తే ఇది ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది. కెనరా రొబెకో బ్యాంకింగ్ మరియు పిఎస్యు రుణ నిధి చాలా కావలసిన విశ్వాసాన్ని అందిస్తాయని మేము నమ్ముతున్నాము. పెట్టుబడిదారుడిగా మీరు అధిక క్రెడిట్ నాణ్యత బాండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా లాభం పొందాలని లక్ష్యంగా పెట్టుకోలేదా? ఇంకా అనవసరమైన అత్యంత ప్రమాదకరమైన షాట్లను నివారించండి. మ్యాచ్ విజేతగా ఎదగండి. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి నిధులు మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటాయి. పథకానికి సంబంధించిన అన్ని పత్రాలను జాగ్రత్తగా చదవండి.